హాయ్ అందరం ముందుగా స్వాగతం సార్ స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధుపెన్ గేమింగ్ అండ్ గైస్ వన్స్ అగైన్ మళ్ళీ మనం అయితే పీక్లో అయితే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అండ్ లాస్ట్ వీడియో వచ్చేసరికి బ్లూ జోన్ వచ్చేసరికి మనకి అబ్జర్వేటర్ అయితే వచ్చింది బట్ ఈసారి మాత్రం బ్లూ జోన్ ఎక్కడ వచ్చింది మనకైతే తెలియదు కాకపోతే పీక్లో అయితే ఎక్కువ మంది అయితే దిగుతున్నారు చాలా మంది కూడా పీక్ ఛాలెంజ్ అయితే అడిగారు అండ్ పీక్ తర్వాత మోస్ట్లీ మనకి కామెంట్స్లో వచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి క్లాక్ టవర్ ఛాలెంజ్ అనమాట అండ్ నేను అప్కమింగ్ వీడియోస్లో క్లాక్ టవర్ ఛాలెంజ్ అయితే చేస్తా అండ్ రీసెంట్ వీడియోలో అయితే క్లాక్ టవర్లో 16 కిల్స్ కొట్టానంట కామెంట్ అయితే చేసిన మన సబ్స్క్రైబర్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూస్తున్నందుకు అండ్ ఓకే మొత్తానికైతే అబ్బా ట్రోగన్ మామ ట్రోగన్ దొరికితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎలా కొడతాను చూడండి ఒక్కొక్కడిని ఎందుకంటే అసలు 1v4లో మనకి ట్రోగన్ దొరికితేనా ఒక్కొక్కరిని ఏసి పడి దొబ్బ చదువుదిగో వీడు ఎవడో వస్తున్నాడు రారా వీడు నన్ను చూశాడా ఓ చూశాడు చలో వీడికైతే హెడ్ అయితే పడింది ఏంది పేరు చివర్ల పీల్ సింబల్ పెట్టుకుంటున్నారు స్టైలిష్ అనుకుంటా అరే హెడ్ పడలేదు వీడికి బాడీ షర్ట్ పర్లేదులేండి ఇక్కడైతే ఫైట్ జరుగుతుంది రైట్ సైడ్ చూడండి అక్కడ రివైవ్ ఇస్తాం కదా అక్కడైతే చాలా ఫైట్ అయితే జరుగుతుంది ఓకే నేను ఇక్కడ షార్ట్ రేంజ్ తీసుకుంటా ఎందుకంటే లాంగ్ రేంజ్ తీసుకుంటే కొద్దిగా పని అవుతుంది అనమాట ఇక్కడ షార్ట్ రేంజ్ తీసుకొని ముందుకి ఎవడొస్తా నేను నలుగురు వస్తే ఐదుగురు వచ్చినా ఎవడొచ్చినా కానీ షార్ట్ రేంజ్ దాదా అయిపోయా తమ్ముడు ఎందుకే రా రెండు షార్ట్ రేంజ్ పెట్టుకున్నా అండ్ మా ఇనిషియల్ ఫైట్ కాబట్టి నేను రెండు షార్ట్ రేంజ్ పెట్టుకున్నా లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రేంజ్ తీసేవాడిని ఎందుకంటే పీక్లో చెప్తున్నా ఎన్ని స్క్వేర్లు ఎటు నుంచి వస్తాయో తెలియదు మా అందుకే నేను రెండు షార్ట్ రేంజ్ పెట్టుకున్నా MP40 అండ్ ట్రోగన్ అనమాట ఓకే ఓకే ఇంకెక్కడ ఉన్నారు వీళ్ళు అరే ఇక్కడ వాల్స్ అయితే పట్టి ఓకే నా దగ్గర అయితే ఈ క్యారెక్టర్ ఉంది కదా దీన్ని యూజ్ చేద్దాం నాకు ఇవి దిగంగానే ఇది క్లూ దొరికేస్తుంది మా క్లూ అయితే వాడేద్దాం ఎక్కడున్నారు ఓ ఎదురే ఉన్నాడు వీడు వస్తున్నా వస్తున్నా బా మధ్య చాలా మా అబ్బో ఇద్దరున్నారు మా చూసారా మనకి మ్యాప్లో రెండు కనిపిస్తున్నాయి ఓకే వన్ డౌన్ ఇంకొకడేడి అచ్చా వాడు ఇంకా కింద వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళని కొడుతున్నట్టున్నారు వీడిని అయితే ఫుల్ కిల్ తీసుకుందాము 500 టోకెన్స్ ఉన్నాయి 40 అలా ఉంది అబ్బా 3 కిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ అప్పుడే వద్దు మనకి లాంగ్ రేంజ్ గన్ను వెయిట్ చేద్దాం అదిగో వాడైతే అక్కడ ఉన్నాడు సో వాడిని కొట్టాలంటే ఆగ అరే నేను జిగ్జాగ్లో వెళ్దాం అనుకున్నాము వాడికి తెలియకుండా కానీ అడిగి తెలిసిపోయినట్టు ఉంది ఓ వాళ్ళ టీం మెట్టే కదా కొట్టాం కదా ఎందుకు తెలియకుండా ఉంటుందండి రారా బయటికి రారా మా వీడి కొద్ది తెలివైనడు మావ చూసారా వెనక్కి వెళ్ళి ఆడుతున్నాడు ఇలాంటి తెలివైనడికి మనం ఏం చేయాలంటే ఒక 2-3 బుల్లెట్లు ఇవ్వడం గ్లూవాలు వేయడం 2-3 బుల్లెట్లు ఇవ్వడం గ్లూవాలు వేయడం చేయాలి లేకపోతే ఆడ మనం చంపేస్తాడు మావ అబ్బా ఏందిరా 200 హెడ్ ఏంటర్ మెకానికల్ MP40 200 హెడ్ పడిద్దా మా కామెంట్ చేయండి మావ ఎప్పటి నుంచి పడుతుంది మావ మెకానికల్ MP40తో 200 హెడ్ అది కూడా ఒక షార్ట్ రేంజ్ అంతా నాకు 200 హెడ్ పడడం ఫస్ట్ టైం ఇదే ఏమోలే మళ్ళీ ఇంకొక హెడ్ కొట్టినప్పుడు ట్రై చేద్దాం అండ్ ఇక్కడైతే నాకు ఎవడో స్కానర్ తీసాడు అద్దెకో పాప అయితే దొరికేసింది అబ్బా 134 ఏమో నేను ఇందాక పొరపడ్డా ఏ లేదు లేదు 200 బ్రూ మెకానికల్ MP40తో 200 పడుతుంది కదా చాలా బాగుంది మా అండ్ నా దగ్గర అయితే 1500 టోకెన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హెల్త్ అయితే తీసుకోవాలి దానికంటే ముందు అండ్ ఎనిమి ఎక్కడ ఉన్నాడో కొనేద్దాం ఓకే వెస్ట్ అయితే తీసుకున్నాం ఆగండి ఏం వేసి పడుతుంది అది కది లెక్క మొత్తానికి ఈడైతే మా నాకు ఎనిమి అయితే ఇక్కడ అయితే పారిపోతున్నట్టున్నాడు కాదు కాదు వాడు ఇటువైపు నుంచి వస్తున్నట్టున్నాడు ఏ నన్ను ఎంతమంది మీరు అరే కింద ఒకడు ఇటు ఒకడు ఆహా అచ్చే అరే వీళ్ళిద్దరు ఒకే స్క్వాడ్ అనుకుంటామా అరే వీళ్ళిద్దరు కాదురా నలుగురు వామ్ము అక్కడ చూడండి 1, 2, 3 కింద ఒకడు 4 ఊరి నాయన పెద్ద ప్లానింగ్ వేశారు మామ ఇలా స్క్వాడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆడడానికి భలే అనిపిస్తుంది నాకైతే కానీ ఒక్కోసారి పడిపోతుంటారు అది ఈసారి పడేదేలా ఈసారి తగ్గేదేలా అయితే వేసుకుని వెళ్ళిపోవడమే కానీ నాకు ఈ బండ్లు అయితే బాగా నచ్చింది మా ఎప్పుడైతే నేను కిల్ కానీ నాక్డౌన్ చేస్తానో ఈ కిరీటం వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా అని వీడైతే ఏంటి పైకి వెళ్ళిపోతున్నాడు ఏంటి నాకేదో తేడా కొడుతుంది అరే ఏంట్రా మీ స్క్వాడ్లో పసలు ఏదైంది అరే వీళ్ళు వచ్చారు వాడేమో టచ్ చేశాడు నన్ను కొట్టాడు పారిపోయాడు మా సరే సరే మనం లోపలికి వెళ్ళి ఫైట్ తీసుకుందాం అండ్ ఇంకా 35 అలా ఉంది నాకైతే 7 కిల్స్ అయితే వచ్చినాయి ఎన్ని కిల్స్ కొట్టగలనంటారు కామెంట్ చేసేసేయండి ఫాస్ట్గా కామెంట్ చేయండి మావా అరే ఇందాక ఇక్కడ మనం లూట్ చేయలేదా మా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి Level 3 ఫర్గ్రిప్ మాత్రం అస్సలు వదలకండి మావా MP40కి Level 3 ఫర్గ్రిప్ Level 3 స్టాక్ అండ్ Level 3 మ్యాగ్జైన్ పెడితే ఇక మిమ్మల్ని ఆపిద్దాం ఎవడుకుంది ఇక్కడ ఒకడు ఉన్నాడు పాప అరే 15-16 ఏంట్రా డ్యామేజ్ నాకు బోర్ కొడుతుంది మావా డ్యామేజ్ చూసినప్పుడు అలా దాదాదా అది హెడ్ అయితే పడినట్టు అనిపించింది కానీ హెడ్ కాదు ఓకే ఓకే ఇంకందరూ అయిపోయారా నేనేమన్నా కొనుక్కోవచ్చా అరే లేదు లేదు ఎక్కడో శబ్దం వినిపిస్తుంది పాప ఏంది పాప మీదంతా పాపల బ్యాచా భలే వచ్చారు మా వీళ్ళు అయితే మాత్రం చలో మొత్తానికైతే INDE గేమింగ్ అంట మా సరే ఒక్క నిమిషం ఇంద్రా గేమింగ్ ఓకే 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 పాప ఓకే ఆ లైన్ కూడా వచ్చాడు మా 1+2 ఆఫర్ అనుకుంటా ఒక బాయ్ ఫ్రెండ్కి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు ఆడికి ఇద్దరు దొరికినట్టున్నది ఇంద్రా గేమింగ్ని అయితే వేస్తాం ఎడిడు ఎక్కడున్నావురా ఏడమ్మా వెనకాల శబ్దం వస్తుందంటరా వీరే నువ్వు వెనక ఎక్కడ దాక్కున్నావురా
లోపల ఎక్కడ దాక్కున్నాడు? కంపెనీస బీరువాలో దాక్కున్నాడు. ఏంది వామ్మో, ఊరినాయన ఇడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబోయ్? అసలు ఎక్కడ దాక్కున్నాడు మా వీడు? అండ్ ఇది కూడా మా ఇంకొక ఎనిమి అయితే ఇక్కడైతే లూట్ చేస్తున్నాడు. పదండి వాడి దగ్గరికి అయితే. అరే ఒక్కడ కాదు ఇద్దరు, ఒకడా ఏమో. అండ్ వీడు చూడండి ఏదో కార్ వేసుకొచ్చాడు. ఈ కారు మొత్తాన్ని పేల్చి పడదొద్దాం, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇందాక నేను లాంచ్ ప్యాడ్స్ అయితే లూట్ చేశా. వీడు కనుక దొరికితే వీడికి ఉంటుంది మా ఇప్పుడు. అమ్మో ఒక స్క్వాడ్ కాదు మావా, రెండు స్క్వాడ్లు. కింద నుంచి ఒక స్క్వాడ్ వాళ్ళని కొడుతుంది. అండ్ నేను వీళ్ళ కారణమే పేలుస్తున్నా. అన్న దగ్గర అయితే టెరెట్స్ కూడా ఉన్నాయి. ఈడెవడ పారిపోతున్నాడు. ఆగ్రహ దగ్గర M4 ఏమైనా ఉంది, సారీ M14. M14 ట్రిపుల్ చిప్తో కొట్టానంటే 50-40 మావా. ఏకే అసలు తగలట్లేదు మావా. M14 ఇంకోటి MP40 మావా, ఏమన్నా తగులుతున్నాయా? నేను అందుకే అసలు ఈ గన్స్ తాగుతున్నాయి చూడండి. 177 అసలు స్టార్టింగ్ హెడ్ పడితే ఏమన్నా ఉంటుంది ఆ ఫీలింగ్. ఎవరు సీఎం అంటాడు పేరు. ఓకే వీడికి వేసేద్దాం ఆగండి. అరే పాపం, సరే లేరా ఆగు, ఫస్ట్ వీడికి కిల్ తీసుకొని వస్తా. ఓకే అరే వీళ్ళంతా చూడండి, యూ స్టార్ సీఎం, యూ స్టార్ రకీబ్ అని భలే పెట్టుకున్నారు మా ఒకటే. మొత్తం ఒకటే స్క్వాడ్ అనుకుంటే గ్రాండ్ మాస్టర్ స్క్వాడ్. అండ్ వీడికి కూడా ఫైనల్గా అయితే వేసాం. వీడు చూడండి విఎస్ఎస్లో టాప్ రావడం కోసం విఎస్ఎస్ పట్టుకొని తిరుగుతున్నాడు. మంచి గన్స్ ఉన్నాయి అక్కడ, లెవెల్3 గన్స్. అవన్నీ వదిలేసి విఎస్ఎస్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఓకే ఇక్కడైతే మనకైతే డ్రాప్ అయితే లూట్ చేస్తారు. అలాగే ఆ రెడ్ కలర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అది ఉంటుంది కదా, అది దాని పేరేంటి వీరు మామ? ఒక పెద్ద పెద్ద ఇల్ల, చిన్న ఇల్ల, లూట్ ఉండే ఇల్లు మామ. లూట్ ఉండే ఇల్లు కూడా లూట్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. ఎక్కడమ్మా ఇక్కడ ఫైటింగ్? అబ్బో ఎల్ షేప్లో ఓరియన్ అయితే పడిందంటే ఖచ్చితంగా ఎల్ షేప్లోనే ఉంటారు. ఆహా అరే రే రే, ఇడేంది అమ్మో వీడు ఏదో పెద్ద ప్లేయర్ లాగా ఉన్నాడు మావా. చూడండి రెండు బుల్లెట్లకి అరే అమ్మో నాకు అరే ఎక్సమేట్ మావా చెప్తున్న ఎక్సమేట్ వాడు చూడండి. ఎక్సమేట్ పట్టుకుని కొడుతున్నాడు. ఎక్సమేట్ కూడా వేరే లెవెల్ ఫైర్ రేట్ ఉంది. మీరు ఒకవేళ గన్ స్కిన్స్ లేకపోతే ఎక్సమేట్ అండ్ M14 అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. వేరే గన్స్ ఏవి కూడా మీకు పనిచేయం అనమాట, స్కిన్స్ లేని వాళ్ళకి చెప్తున్నా. ఓకే ఎందుకంటే నేను వాడి చూశాను. అరే వెనకాల ఒకడు ముందు అక్కడ. ఓకే అరే వీడు ఇటు వస్తున్నాడు. అది వీడిని అయితే నాక్ చేసేసాం, ప్రాబ్లం లేదు. కిల్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నాక్ చేస్తే ఫాస్ట్ కిల్ తీసుకోవడం అలవాటు చేస్తున్నాం. ఏంద్రా వీడు, ఒరే వీడు ఏదో ప్రో ప్లేయర్ అయిందిరా. అరే మా ఏంది ప్రో ప్లేయర్కి హెడ్ పడవే ఏంటి? నాకు అసలు అర్థంగా కడుగుతా. ఒరే ఒక్క హెడ్ కూడా కనెక్ట్ కావట్లా. అరే ఇంత డ్యామేజ్ కొడుతున్నా వీడు చనిపోవట్లేదు. ఏంది బ్రో వాడు ఏం తిన్నాడు బ్రో? వాడు అమరుడే ఏంది కొంప తీసి. ఓకే ఓకే అరే రాగండి. అరే వామ్మో హెల్తే చూసుకోలేదు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హీల్ అయిపోదాం. ఏదైతే అదైంది అబ్బా, ఇంకా 17 ఎలా ఉంది. 1800 టోకెన్స్ ఉన్నాయి. అండ్ 19 ఎలావా? అరే 18, 17, 19 భలే వెళ్తుంది మా. అండ్ నేనైతే 14 కిల్స్ అయితే కొట్టేసా. అండ్ ఇక్కడ ఎనిమి ఉండాలేడి. ఎక్కడరా మీ స్క్వాడ్ స్క్వాడ్ ఎగేసుకురా. ఏంటి అరే టీఎస్ వాంటెడ్ అంట. ఏంటి బ్రో వాడు ఒక్కడేనా? నేను ఇంకా ఇద్దరు అనుకున్నా కదా. అంటే వాళ్ళిద్దరు వేరు వేరా? అది ఈడి కొడిచేద్దాం. అయిపో ఎందుకురా ఎందుకురా లూట్ ఎందుకురా ఇక్కడ నన్ను కొడతాను. ఆహా నేను సైలెన్సర్ వాడా కదా, అందుకే వీడికి తెలియలేదు. అండ్ M14 మీరు కూడా సైలెన్సర్ అయితే వాడండి, ఇలా ఎక్స్ట్రా కిల్ కూడా పొందండి. ఓకేనా? చాలా బాగుంది కదా. అండ్ మనం అయితే ఒక ల్యాండ్ మైన్స్ అయితే పెట్టద్దు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ లూట్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, ఎందుకంటే లూట్ ఐ మీన్ అక్కడ రివైవ్ ఇస్తారు కదా. రివైవ్ ఇచ్చిన తర్వాత లూట్ ఎరడానికి ఖచ్చితంగా ఇక్కడైతే దిగుతారు పైనుంచి దిగినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి చూడండి లెఫ్ట్లో ఒకడు ఫైట్ చేస్తున్నాడు. అండ్ రైట్ సైడ్ అక్కడికి ఇంటికి వైపుకి వెళ్తున్నాడు. మనమైతే వీడినైతే కొడదాం. ఏ అప్పా అసలు 171, 174 అసలు ఏమన్నా పడుతుంది బ్రో లెవెల్3 హెల్మెట్ వేసుకుంటే. గేమింగ్ గారా అంట. అరే గేమింగ్ గార్ఫానా? నేను ఇంకా గారా అనుకున్నా కదా బ్రో, నరుటో గారా. చాలా వీడైతే మార్కస్ అంట, మార్కస్ కూడా వేస్తాం. అండ్ 18 కిల్స్, ఇంకా 17 ఎలా ఉంది. అబ్బాబ్బాబ్బా ఏమన్నా లాబీ బ్రో. బ్రో నిజం చెప్తున్నా మామూలు లాబీ కాదు బ్రో, ఇది రాడ్ లాబీ. ఇక్కడైతే ఒక టెరైట్ అయితే పెట్టేశాం, ఎందుకంటే ఎవరెవరు ఎటు నుంచి వస్తున్నారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు రివ్యూ ఇంట్లో అయితే ఇదైతే పెట్టేశాను. అండ్ ఇదిగోండి వీడిని ఇందాక ఎక్కడో చంపానే, ఎక్కడ చంపాను గుర్తు రావట్లేదు. ఈ పైంది ఇక్కడ ఒకడు వాడిని ఎల్లో కలర్ వేసుకొని ఎక్కడో చంపాను మా, ఇక్కడే భీమశక్తిలోనే ఎక్కడో చంపినట్టు గుర్తు. సరే ఎక్కడైతే నేను మొత్తానికైతే ఇంకో కిల్ అయితే తీసుకుందాం. 19 kills. అబ్బో హెడ్డా, హెడ్ ఎప్పుడు పడింది రాసా నేను చూడ. ఏ ఇంకొకటికి ఎవడికో పడుతుంది. ఇదిగో ఇందుకే టెరెట్స్ అయితే వాడుతున్నా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ జన్లో యూస్ చేయండి ఓకేనా? సో ఫస్ట్లో అది వీడికైతే అయిపోయింది మొత్తానికి, వీడికైతే ఫుల్ కిల్. చలో 20 kills మా, ఇంకా 13 ఎలా. అరే యార్ ఇంకొక 12 kills కూడా వేస్తే 32 kills నావే అవుతాయిగా. చలో ఇక జోన్ అయితే చూడండి, ఈ మధ్య లాస్ట్ జోన్ వచ్చినప్పుడు ఒకే దగ్గర ఉన్నట్లు అది ఎక్కడికో మూవ్ అయిపోతున్నామా. నాకైతే చాలా భయం వేస్తుంది ఇలా అయితే. సో ఇలా అయితే సర్వస్క్వాడ్లో కొద్దిగా కష్టం. ఓకే బుయో కొట్ట. అరే అనుకున్నారా మీరు వస్తారని తెలుసురా నాకు. టీం వైపోట నీకెవడురా, లాస్ట్లో రివైవ్ ఇచ్చి చచ్చిపోయింది. అయినా నువ్వు ఎంతసేపుకి దిగేవింది రా. అయినా ఎక్కడైతే ఫైట్ అవుతున్నావా? ఓకే ఇంకా 10 మెంబర్స్ ఎలా ఉన్నారు. అండ్ 9 kills నేనే కనుక కొట్టినట్లయితే
ఖచ్చితంగా 30 kills అయితే వస్తాయి. చూద్దాం 30 kills కొడతాం కొట్టం తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒకడే చలో రామ్మారా అమ్మాయి అనుకుంటా. రామ్మ రామ్మ మాదిలిరా. ఇదిగో ఎక్కడ MP40 పట్టుకున్నానద్దా. ఏ రాడేంటి ఏ ఏంద్రా ఒకళ్ళే అనుకుని వెళ్తే వెనకాల ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. వామ్మో వామ్మో మామూలు పాప కాదుగా ఈ పాప. అరే అరే ఆగమ్మ ఆగాగు ఈడవడీడు. అరే రే ఒక్క నిమిషం ఆగండి. అరే రే రే పాప హెడ్ అమ్మ హెడ్ ఓకే ఓకే హలో ఈడేంది ఈడు ఈఎంపి ఓవరాక్షన్ అమ్మ ఈడికి హెడ్ ఈడు యుఎంపితో ఓవరాక్షన్ ఇప్పుడు స్క్వాడ్ అయిపోడు కదా. ఇంట్రం కూడా ఉన్నాడా. అదిగో అదిగో మా ఈడి దగ్గర అరే ఫస్ట్ స్టెప్స్ ఎక్కడ వస్తుంది ఇడిదారేనా. నాకు తెలుసురా నాకు తెలుసురా మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసురా. అమ్మో మా చూసారమ్మో. అరే యార్ వీడికి రివైవ్ ఇచ్చేసి లేపేసి నన్ను లేపేద్దామనే. అరే స్పెక్టేటర్స్ చూడండి ఒకసారి 27 స్పెక్టేటర్సా. బాబోయ్ నేను ఎప్పుడు కూడా ఎంతమంది ఏ ఆగండి రా ఆగండి రా ఆగండి రా ఆగండి రా ఆగండి రా. అయిపోయింది అనుకున్నా కదరా ఎక్కడి నుంచి వచ్చారా మీరు. ఒక్క నిమిషం మామ మనం పూర్తిగా హీల్ చేసుకుందాం. అసలు ఏం అర్థం కావట్లేదు మామ ఎవరెక్కడి నుంచి వస్తున్నారు ఏంటో. కింద నుంచి వచ్చేస్తున్నారు కొట్టేస్తున్నారు. జస్ట్ మిస్ సోనియా యాక్టివ్లో ఉంది కూడా సరిపోయింది. దాదా దాదా అది 212 హెడ్ అంట భలే పడింది. ఈడ ఎవడో మా ఇందాక నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడు. మన దగ్గర అయితే లాంచ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. మనం లాంచ్ ప్యాడ్ చేసుకొని అలా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో ఇక మనం లాంచ్ ప్యాడ్ అయితే తీసుకుందాం. లాంచ్ ప్యాడ్ తీసుకుని జోన్లోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఎందుకంటే జోన్ అయితే చాలా దూరం ఉంది కాబట్టి ఖచ్చితంగా లాంచ్ ప్యాడ్ అయితే వాడాలి. అండ్ ఎప్పటికప్పుడు మీరు వెస్ట్ రిపేర్ కిట్స్ ఎక్కువ వాడండి మామ. వెస్ట్ రిపేర్ కిట్స్ ఎక్కువ తీసుకోండి. నిజం చెప్తున్నా వెస్ట్ లేకపోతే చెప్తున్నా చాలా డ్యామేజ్ పడుతుంది. మీకు గన్ స్కిన్స్ లేని దానికంటే వెస్ట్ లేకపోతే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. చలో మొత్తానికైతే వచ్చేసి ఇంకా 6 kills అంటే 26+5 kills అన్ని మామ. 31 kills కొట్టగలనా చూద్దాం మామ. నేను ఎప్పుడు 30 kills అయితే కొట్టలేదు సోలో స్క్వాడ్ లో. మేబీ ఈసారి కొడితే రికార్డ్ అవ్వచ్చేమో. చలో 28 kills మామ. హైయెస్ట్ సోలో స్క్వాడ్ కిల్స్ 28. అది మొత్తానికైతే ఒకనైతే డౌన్ చేస్తాం. అరే ఈ M14 పుణ్యం అని చెప్పేసి చాలా కిల్స్ అయితే వస్తాయి. అండ్ నాకు ఈ కిల్స్ కొట్టినప్పుడు అయితే నచ్చుతుంది ఏంట్రా అంటే ఆ మహారాజ్ బండిల్ యొక్క మీన్ హెడ్ హెల్మెట్ బండిలా హెల్మెట్ అనుకుంటా. సో చాలా బాగుంది మామ. అదైతే కిరీటం కిరీటం అద్భుతంగా ఉంది. వాడు చూడండి ఎలా వేస్తున్నాడు. ఒరే పిచ్చోడా నేను అక్కడికి రానలే కానీ వీటి వచ్చాయి. ఓకే లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. లాంచ్ ప్యాడ్ నేను యాక్చువల్గా వేసుకొని పీక్ వైపుకి అయితే వెళ్ళచ్చు కానీ జోన్ మాత్రం మధ్యలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడ ఉండాలి. చూడండి మా వాడు ఏ క్యారెక్టర్ యూజ్ చేశాడో. నాకు సోలో అవడం ఐ మీన్ నేను స్లో అవడానికి హోమరా హోమరా వీడైతే వేసి పడదాం దాకండి. అయిపో 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 అబ్బా కిల్లు పోయింది బ్రో. వీడెప్పుడు వచ్చాడు ఇక్కడికి ఎరా తమ్ముడు. వీడికి ఇలా కాదు నీళ్లు దొబ్బుదాం. ఇలా ఎప్పుడైనా సరే గ్లోవాల్ వేసుకున్నాడు మీదకి నీళ్ళు వేస్తే భలే హైలైట్ ఉంటుంది మా సీన్ అయితే కదా. మీరు ఎప్పుడైనా సరే గ్లోవాల్ వేసుకున్నాడు మీదకి నీళ్ళు వేసి చంపేశారా. నేనైతే చాలాసార్లు చంపేశాను గ్రెనైడ్స్తో. అండ్ 28 kills అయితే వచ్చినాయి మామ. ఇంకా 2 members ఉన్నారు కాబట్టి 30 kills వస్తాయి. 31 kills చేద్దాం అనుకున్నా. చూద్దాం వాళ్ళిద్దరు వేరువేరు స్క్వాడ్ అయితే 29తో ఆగిపోద్ది. ఇక్కడ ఎవడో ఉన్నాడు వీడికైతే ఇచ్చేసా. 46 49 అయిపోయి అయితే అయిపోయాడు. 29 kills మామ. ఇంకొక్కడే మిగిలాడు. ఇప్పుడు ఈ ఒక్కడితో ఆడుకుంటా చూడండి. అండ్ నేను ఇప్పుడు తెలివితేటలుగా వాడతా. ఇప్పుడు నా దగ్గర ల్యాండ్మెంట్స్ ఉన్నాయా. ఓకే ఇక్కడ ఒక ల్యాండ్మెంట్ పెడతాం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు వాడు. ఓకే అండ్ ఇంకొక ల్యాండ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ కాదు. మేబీ లాస్ట్ జోన్ వాడు ఒకవేళ రైట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చలో ఇక్కడ ఒక ల్యాండ్ అరే వాడు లెఫ్ట్కే వచ్చేసాడు మామ. అచ్చా పర్లేదు పర్లేదు ఇప్పుడు వాడిని అయితే ఎలా చంపాలో చూపిద్దాం. ఆ ల్యాండ్ మ్యాన్ మాత్రం ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం పడాలని నేను అయితే కోరుకున్నా. వాడు పడాలంటే ఖచ్చితంగా నేను లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఓకే నేను లెఫ్ట్కి వెళ్తే వాడు ఖచ్చితంగా ల్యాండ్ మ్యాన్ దగ్గరికి రైట్కి వస్తాడు. ఓకే మనమైతే ఇప్పుడైతే ఇలా చెట్టు కవర్ తీసుకుంటూ కవర్ తీసుకుంటూ ఇటు అయితే వెళ్దాం. అండ్ ఇక్కడైతే నేనైతే ఇవైతే యూస్ చేద్దాం. గ్లోవల్ బ్రేకింగ్ అది అయిపోయాడు. ఇడి అయిపోయాడు పడింది ఇడికి 52 పడింది అంటే ఖచ్చితంగా అది లెవెల్ 4 వెస్ట్ అయి ఉంటుంది. ఓకేనా అప్పో వీడి దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి. అప్ప 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 ఏమన్నా హెడ్ అప్పుడు లాస్ట్ కిల్ హెడ్ షాట్ వస్తే దానికి వచ్చే కిక్కే వేరే ఏమంటారు మామ. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మామ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మామ. లాస్ట్ కిల్ హెడ్ షాట్ వస్తే దానికి కిక్కే వేరు. అండ్ మీరైతే ఫాస్ట్గా లైక్ చేయండి. అండ్ ఫైనల్గా మనం అయితే 30 kills ఫస్ట్ టైం రికార్డ్ అయితే కొట్టేసాం అనమాట. అండ్ నేను ఎప్పుడు 28 kills కొట్టే బట్ ఈసారి మాత్రం 30 kills లైక్ చేసి సబ్స్క్రైబ్.